ఫస్ట్ ఎవరు యూజ్ చేశారు విట్నీ విల్కాక్సన్ ఓల్ఫో విడ్జ్ కోల్మోగ్రోవ్ మీకు ఎలా గుర్తొస్తుందంటే వరల్డ్ ఓల్ఫో రన్ టెస్ట్ అందులో ఉంది కదా అందులో ఓల్ఫో విడ్జ్ ఇతను ఫస్ట్ నాన్ పారామెట్రిక్ అనే పదాన్ని యూజ్ చేశారు రైట్ ద ఆన్సర్ ఇస్ సి ఓల్ఫో క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ వెన్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పాపులేషన్ పెరామీటర్స్ ఈజ్ అవైలబుల్ Non parametric tests are dash. If the information about the population parameters are available, non parametric tests are dash. Dash efficient than parametric test. It's a comparison. Then non parametric tests are dash efficient than parametric test. Dash efficient means less or more or equal, right? A, options A, more. B, less. C, equal. That is, are equally. D cannot say.

పాపులేషన్ పారామీటర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఓకే పాపులేషన్ పారామీటర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్ డాష్ ఎఫిషియెంట్ దాన్ ద పరామెట్రిక్ టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అనే ఈ టెస్ట్లు డాష్ ఎఫిషియంట్ అంటే ఎంత ఎఫిషియంట్ లెస్సా మోరా ఈక్వలా ఎఫిషియంట్ దాన్ పరామిట్రిక్ పారామెట్రిక్ టెస్ట్ కంటే నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఎఫిషియంటా మోర్ ఎఫిషియంటా లెస్ ఎఫిషియంటా అని చెప్పాలి మనం ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్ ఏ మోర్ బి లెస్ సి ఈక్వల్ డి కెనాట్ సే అంటే ఆన్సర్ లెస్ లెస్ ఎఫిషియంట్ ఎందుకని పాపులేషన్ పారామీటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఇంకా నాన్ పారామెట్రిక్ టెస్ట్ యూజ్ చేయట్లేదు నాన్ పారామెట్రిక్ టెస్ట్ కంటే పారామెట్రిక్ టెస్టే ఎఫిషియెంట్ అందుకని నాన్ పరామిటర్ అలా అటువంటి కేసులో నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఆర్ లెస్ ఎఫిషియంట్ డాష్ ఎఫిషియంట్ లెస్ ఎఫిషియంట్ దాన్ పారామెట్రిక్ టెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ పారామెట్రిక్ టెస్ట్ కంటే తక్కువ గా ఉంటాయి లెస్ ఎఫిషియంట్ ఇవే ఎఫిషియెంట్ పారామెట్రిక్ టెస్ట్ ఎప్పుడు పారామీటర్స్ పాపులేషన్ పారామీటర్ గురించి ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఈజ్ అవైలబుల్ మన దగ్గర ఉంటే పాపులేషన్ పారామీటర్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే పారామెట్రిక్ టెస్టే ఎఫిషియెంట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఎఫిషియంట్ కాదు చాలా తక్కువ ఎఫిషియెంట్ लेस एफिशिएंट अंदुकनी लेस आंसर नेक्स्ट क्वेश्चन नंबर थर्टी थ्री इफ टू टाइप्स ऑफ सिंबल्स आर असाइंड इक्वल इफ टू टाइप्स ऑफ सिंबल्स आर असाइंड इक्वल इन नंबर टू 10 ऑब्जर्वेशंस द नंबर ऑफ ऑब्जर्वेशंस आल्सो गिवन 10 10 ऑब्जर्वेशंस देन मैक्सिमम नंबर ऑफ पॉसिबल रन्स आर ऑब्वियसली टेन ए बी ए बी ए बी ए बी लाइक दैट Okay, you will get the runs. Then a uh, answer a two, b ten, c twenty, d nine. If two types of symbols are assigned equal in number to ten observations, okay, then uh, the maximum number of possible runs. Two types of symbols.

టూ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఇచ్చారు ఏదో బి అనుకోండి అసైండ్ ఈక్వల్ ఈక్వల్లీ అంటే టెన్ ఉంటే ఫైవ్ ఏ సింబల్స్ ఫైవ్ బి సింబల్స్ ఇచ్చారు ఓకే దెన్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ పాజిబుల్ రన్స్ మాక్సిమం రన్ పాజిబుల్ రన్స్ ఎన్ని మ్యాక్సిమం రన్స్ వస్తాయి మినిమం రన్స్ అంటే ఫస్ట్ ఐదు ఏలు ఐదు బీలు ఉంటే మినిమం రన్స్ టూ మ్యాక్సిమం రన్స్ ఏ బి ఏబి 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 తీసుకుంటే టెన్ రన్స్ వస్తాయి టెన్ అబ్జర్వెన్షన్లు ఉన్నాయి కాబట్టి టెన్ రన్స్ వస్తాయి ఏ ఒక రన్ను బి ఒక రన్ను ఏ ఒక రన్ను బి ఒక రన్ను అలా మొత్తం టెన్ రన్స్ వస్తాయి టెన్ ఉన్నాయి టెన్ రన్స్ సో ఆన్సర్ ఈస్ టెన్ ఆన్సర్ టూ టెన్ ట్వంటీ నైన్ నైన్ ఇచ్చారు ఆన్సర్ టెన్ అర్థమైంది కదా మాక్సిమమ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పాజిబుల్ రన్స్ ఓకే విచార్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ ద బెస్ట్ నాన్ పరామిటిక్ టెస్ట్ ఫార్ లొకేషన్ మెజర్ ఈజ్ ద బెస్ట్ నాన్ పరామెట్రిక్ టెస్ట్ ఫార్ లొకేషన్ మెజర్ ఈజ్ ఏ రన్ టెస్ట్ బి సైన్ టెస్ట్ డి మీడియం టెస్ట్ డి మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఆన్సర్ ఈస్ మీడియం టెస్ట్ మీడియం టెస్ట్ ఈస్ బెస్ట్ నాన్ పరామెట్రిక్ టెస్ట్ ఫార్ లొకేటింగ్ ద మెజర్ లొకేషన్ మెజర్ ఓకే మెజర్ ఆఫ్ లొకేషన్ రైట్ నా విని తెలుగు ద బెస్ట్ నాన్ పరామెట్రిక్ టెస్ట్ ఫర్ లొకేషన్ మెజర్ ఈజ్ ఏది ఇచ్చిన వాటిలో ఏది బెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ అంటే ఎన్పి టెస్ట్ దేనికి ఫర్ లొకేషన్ మెజర్ అంటే ఫర్ మెజర్ ఆఫ్ లొకేషన్ ఏంటది రన్ టెస్ట్ సైన్ టెస్ట్ మీడియం టెస్ట్ మ్యాన్ విత్ న్యూ టెస్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ మీడియం టెస్ట్ మీడియం టెస్ట్ అనేది బెస్ట్ నాన్ పారామెట్రిక్ టెస్ట్ దేనికంటే లొకేటింగ్ ద మెజర్ దట్ ఈస్ లొకేషన్ మెజర్ అంటాం అంటే మెజర్స్ ఆఫ్ లొకేషన్ అంటాం కదా అంటే మీన్ మీడియం మోడ్ వాటికి అనమాట లొకేషన్ మేషర్ మీడియం టెస్ట్ ఇది ఆన్సర్ క్వశ్చన్ నంబర్ థర్టీ ఫైవ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద శాంపిల్ అబ్జర్వేషన్స్ ఆర్ డ్రాన్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈస్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఆల్వేస్ యూస్ ఆర్డర్ ఇన్ విచ్ ద శాంపిల్ అబ్జర్వేషన్స్ ఆర్ డ్రాన్ వాట్ ఈస్ ద ఆర్డర్ ఫర్ ద శాంపిల్ అబ్జర్వేషన్స్ ఆర్ డ్రాన్ ఆర్డర్ ఈస్ ఫర్ in which way the sample observations are drawn uh, following the same order okay in which the what is the way you have on uh, observed that is uh, obtained the observations observations are drawn in the same way in the same order the test is going to be conducted which which test it is sign test median test man with u test run test ఆన్సర్ ఈజ్ సి మ్యాన్ విట్నీ యూ టెస్ట్ ఆన్సర్ ఈస్ సి మ్యాన్ విట్నీ యూ టెస్ట్ నవ్ ఇన్ తెలుగు ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద శాంపిల్ అబ్జర్వేషన్స్ ఆర్ డ్రాన్ శాంపిల్ అబ్జర్వేషన్స్ ఏ పద్ధతిలో అయితే మనం డ్రా చేస్తాము ఏ ఆర్డర్లో అయితే డ్రా చేస్తాము అదే ఆర్డర్లో ఒక టెస్ట్ని కండక్ట్ చేస్తాం ఆ టెస్ట్ దేని మీద బేస్ అయ్యింది అంటే ఎ పర్టికులర్ టెస్ట్ విచ్ ఈజ్ బేస్డ్ ఆన్ దేని మీద బేస్ అయి ఉంటుందంటే ఏ ఆర్డర్లో అయితే శాంపిల్ అబ్జర్వేషన్స్ని డ్రా చేస్తామో అదే ఆర్డర్లో టెస్ట్ కండక్ట్ చేసేస్తాం అదే ఆర్డర్లో టెస్ట్ కండక్ట్ చేస్తాం ఈ కింది ఇచ్చిన టెస్టుల్లో సైన్ టెస్ట్ మీడియం టెస్ట్ మ్యాన్ విత్ యూ టెస్ట్ రన్ టెస్ట్ ఏది ఆన్సర్ మ్యాన్ విత్ని యూ టెస్ట్ మ్యాన్ విత్ని యూ టెస్ట్ని ఏ వేలో అయితే ఏ ఆర్డర్లో అయితే శాంపిల్స్ని మనం డ్రా శాంపుల్ అబ్జర్వేషన్స్ మనం డ్రా చేసామో అదే ఆర్డర్లో టెస్ట్ని కండక్ట్ చేయడం దాని మీద బేస్ అయి ఉంటుంది మ్యాన్ విత్ని యూ టెస్ట్ ఆన్సర్ సి Question number 36. An assumption of the non-parametric test about the population is that it is an assumption of the non-parametric test. One point one kind of non-parametric test about the population. It is about the population is that it is A. Discrete B continuous. See either A or B, D cannot say. It is means population is. About the population is that the population is. It is mean, meant by the population is. Population is continuous. Population is continuous. PDF is continuous. Uh, population under study is continuous. These are the assumptions. An assumption of NP test. This is one of the assumption. Population is continuous. So, answer is P.

ఏం చెప్పలేం డిస్క్రిటా కంటిన్యూసా రెండునా ఏ ఏ కానీ బీ కానియా రెండు కాదు ఏ కానీ బీ కానీ యూ కెనాట్ సేల్ చెప్పలేము కంటిన్యూస్ ఎందుకని పాపులేషన్ అండర్ స్టడీ ఈజ్ కంటిన్యూస్ అనేది ఒక ఎగ్జంషన్ సో దీనికి ఆన్సర్ ఏంటి పాపులేషన్ ఈజ్ కంటిన్యూస్ పాపులేషన్ అండర్ స్టడీ ఈజ్ కంటిన్యూస్ కాబట్టి కాబట్టి ఇట్ ఈస్ కంటిన్యూస్ పాపులేషన్ ఈజ్ కంటిన్యూస్ ఎన్ ఎజెంషన్ ఆఫ్ ది నాన్ పరామిట్రిక్ టెస్ట్ అబౌట్ ద పాపులేషన్ ఈజ్ దట్ ఇట్ ఈజ్ ఒక ఎజంప్షన్ ఉంది ఆ ఎజంప్షన్ ఏ విధంగా ఏం ఏ విధంగా చెప్తుందంటే పాపులేషన్ ఈజ్ ఏంటి అని చెప్పాలి పాపులేషన్ ఈజ్ కంటిన్యూస్ అని చెప్పాలి దట్ పాపులేషన్ అండర్ స్టడీ ఈజ్ కంటిన్యూస్ కాబట్టి ఆన్సర్ బి కంటిన్యూస్ ఇటువంటి కదండి దీస్ ఆర్ ద సమ్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ద నాన్ పారామెట్రిక్ టెస్ట్ హోప్ యూ స్టడీ వెల్ ఇట్ విల్ బి మోర్ యూస్ఫుల్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ యాజ్ వెల్ యాస్ ఇన్ ద పీజీ సెట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ Entrance test for statistics of statistics. Thank you. Thank you very much.